ఏమండి కన్యారేశ్వర్ మీతో చాలా విషయాలు మాట్లాడాలండి, కాస్త ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరంలో భాగ్య జాతకులు ఎవరు అంటే అదృష్ట యోగ జాతకులు ఎవరు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్ ఎలా మారిపోతుంది, ఎవరికి మారిపోతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా లక్ వస్తుంది ఎవరికి వస్తుంది అని ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఎవరు తెలుసా? కన్యారాశి. ఖర్చులు విపరీతం అవుతాయి. ఎప్పటి వరకు అంటే మే వరకు ఖర్చులు అవుతాయి. మే తర్వాత పుంజుకుంటారు. ఇంకా అక్షయ తృతీయ దాటింది అని అంటే జీవితం లోపల మంచి ఉత్సాహం వస్తుంది, మంచి గుడ్ న్యూస్లు వింటారు, కొన్ని సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది, కొన్నిటికి మీరు కాంప్రమైజ్ అయిపోయి క్లియర్ చేసుకోవాల్సిందే, ఏదన్నా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి, క్లియర్గా చెప్తున్నా. ఎందుకోసం అంటే మీకు 9వ స్థానం లోపలి గురువు రాబోతున్నాడు. 9వ స్థానంలో గురువు వచ్చాడు అనుకోండి, అలా 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 తీసుకెళ్ళి అదృష్టాలు ఇచ్చేస్తాడు. సన్మాన సత్కార్యాలు జరుగుతాయి, గౌరవ మర్యాదలు జరుగుతాయి, బాగుంటుంది. అయితే మీకు 6వ స్థానంలో శని కూడా మీకు శత్రువులను కూడా మిత్రులను చేసేస్తాడు, కాబట్టి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మే వరకు ఏంటంటే ప్రశాంతంగా ఉండండి. మే వరకు ఏ జోలికి వెళ్ళకూడదు, లాంగ్ డ్రైవ్స్కి అస్సలు వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే మీకు సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి మీ యొక్క పార్ట్నర్ తోటి గొడవలు ఎక్కువగా జరుగుతాయి. మీ పార్ట్నర్ ఏదైనా అన్నారనుకోండి, ఓకే నీ ఇష్టం, ఓకే నీ ఇష్టం, ఇంతేనండి నీ జీవిత భాగస్వామి లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్. సో వాళ్ళతో ఎక్కువగా బయస్ పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోకూడదు. భాగ్య గురువు శత్రుస్థానంలో, రాహుస్థానంలో, 6వ స్థానంలో శని అత్యంత యోగప్రదంగా అవుతారు. మీకు అదృష్ట యోగం ఎప్పుడు తెలుసా? పక్కా చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీ లైఫ్ మొత్తం మారిపోతుంది, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఒక అద్భుతమైన గొప్ప ఈవెంట్ చేస్తారు, మీకు సన్మానం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం సూపర్ టైం. ఇంకా మీకు శుక్రుడు కూడా బాగుంటాడు. సో ముఖ్యంగా సాహిత్యము, కళారంగంలో, సినిమా రంగంలో ఉండేటువంటి వారికి, అకౌంట్స్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారికి. సో కానీ అదృష్ట యోగాలు వస్తాయి. కానీ ఏమోనండి, మా వాళ్ళకి మీరు చెప్పారు మా పిల్లాడిది మిథున రాశే, మొన్నటి వరకు చెప్పారు ఏం జరగలేదండి అని అంటే, నేను చెప్పిన పరిహారాలు చేశారంటే చేయలేదంటే నేనేం చేయలేను. సో కన్యారాశి వారికి నేను చెప్పేది ఏంటంటే పరిహారాలు చేయండి. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి. భాగ్యస్థానంలో గురువు రాగానే ఆ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంటికి వచ్చి మీకు కనకవర్షం కురిపింపజేస్తుంది. సో అక్షయ తృతీయ మిస్ చేసుకోవద్దు కన్యారాశి వారికి.